వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నూరు మండలం కేంద్రంలో శ్రీకిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డెలివరీకి వచ్చిన మహిళ గర్భవతి ద్రాపల్లి మంగళ ట్రీట్మెంట్ వికటించి చనిపోవడం జరిగింది. మాకు ఏమీ చెప్పకుండానే అంబులెన్స్ లో వేసుకుని వెళ్లారని, అందులో భర్త రాజు మరియు మరో నలుగురు వెళ్తే వారిని గోదావరి కని క్రాస్ రోడ్ దగ్గర దింపి డెడ్ బాడీని మంచిర్యాలకు తీసుకుని వెళ్లారన్నారు. నిండు ప్రాణాలు తీసిన హాస్పిటల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయు జిల్లా సహాయ కార్యదర్శి బి గోపీనాథ్, ఐఎఫ్టీయు చెన్నూరు డివిజన్ కమిటీ అధ్యక్షులు మాసాని రమేష్, తగరం వెంకటేష్ రవి. ఇవాళ పొద్దుగాల డెలివరీ ఆపరేషన్ చేసే క్రమంలో డాక్టర్ల తప్పిదం మూలంగా ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు వీళ్ళ పేషెంట్ తాలూకు కుటుంబ సభ్యులకు ఈ విషయాలు చెప్పకుండా వాటిని అన్నిటిని కూడా గోప్యంగా ఉంచి రహస్యంగా ఉంచి ఒక అంబులెన్స్ను పిలిపించి ఆ డాక్టర్లు అందరూ కూడా డిస్కషన్ చేసుకొని చర్చలు పెట్టుకొని ఈ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంబులెన్స్ వేసుకొని మంచిర్యాల పోవడం జరిగింది. అందులో ఆ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అమ్మాయికి సంబంధించిన భర్త రాజు అనేట ఆయన ఉన్నారు, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా గోదావరి కన్యా క్రాస్ రోడ్ దగ్గర దింపేసి ఓన్లీ ఒక డెడ్ బాడీని మాత్రం మంచిర్యాల తీసుకుపోవడం జరిగింది. ఇది ఎంత అమానుషమో, ఇది ఎంత దుర్మార్గమో, అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హాస్పిటల్ విషయాలలో ప్రజలపైన ఏ రకమైనటువంటి ఇది ఉన్నదనేటువంటిది మేము ఐఎఫ్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన సీరియస్గా ఇవాళ ఎడా డిఎంహెచ్ఓ ఇవాళ మంచిర్యాలలో ఉంటాడు. ఆ సార్ ఈ విషయాలన్నీ కూడా తెలుసా తెలియవా? ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇవన్నిటిని కూడా సామరస్యంగా కాంప్రమైజ్లు చేసుకొని పరిష్కరించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా చేయడం మూలంగానే ఈరోజు ఈ పెద్ద మొత్తంలో ఒక మనిషి ప్రాణం పోయేకాడికి వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జరిగినప్పుడు ఈ హాస్పిటళ్ల పైన, యాజమాన్యం పైన, డాక్టర్ల పైన చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాణాలకు పోకుండా ప్రాణాలకు గ్యారెంటీ అనేది దక్కుతుంది. ప్రజలకు ఒక హాస్పిటల్ మీద మెడికల్ మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇవాళ హాస్పిటల్ అన్నా డాక్టర్లు అన్నా ఇవాళ ఎలాంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఇవాళ వచ్చి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు అంటే వీళ్ళు పాపం వీళ్ళు తెలంగాణ కూడా కాదు, వీళ్ళు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరివంజ తాలూకు సంబంధించి తహసీల్కు సంబంధించి కార్చుబెల్లి గ్రామం. అక్కడ వాళ్ళ ఖైరికి పోవటానికి కానీ గడ్చిరోలి పోవటానికి కానీ రోడ్డు సదుపాయాలు లేక గుంతల రోడ్లతో అటు పోయే కంటే ఇక్కడ దగ్గరే కదా పైసలు పోయినా సరే అని చెప్పేసి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి ఇక్కడ వచ్చి మన చెన్నూరులో కిరణ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందటానికి వస్తే ఇక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ జరగక ట్రీట్మెంట్ విషమించి ఈరోజు ప్రాణం పోయే అటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు తెలియకుండా అంబులెన్స్ ఎందుకు వచ్చింది, అంబులెన్స్ ఎక్కిన మా కుటుంబ సభ్యుల్ని కూడా మధ్యలో దారిలో దింపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా ఏం జరుగుతున్నది, దీనికి ఆన్సర్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ తరఫున కార్మిక రంగం నుంచి ఐఎఫ్టీగా మేమున్నాం. ఇది న్యాయం జరిగే వరకు దీన్ని ఇరుసపెట్టే ప్రసక్తే లేదు, ఇరుసపెట్టడం కూడా వీళ్ళ పక్షాన గట్టిగానే పోరాడతాం. దీని కథ ఏందో తేలాలి. హాస్పిటల్ చెన్నూరులో ఉండాలా ఉండకూడదు అనేటువంటి విషయం ఈ యొక్క కేసుతో ఇది దీని భవిష్యత్తు ఏందో నిర్ధారణ కావాలని చెప్పేసి ఇవాళ డిఎంహెచ్ఓ సార్ కానీ మెడికల్ ఫీల్డ్ సంబంధించినటువంటి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఎలాంటి బాధ్యత లేనటువంటి హాస్పిటల్ని ఇంట్లో ట్రీట్మెంట్ చేసి ఈ రకంగా మనుషులను చంపడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలి డాక్టర్లు కానీ ఇవాళ ప్రజల ప్రాణాలని ఇవాళ గాలిలో పెట్టేసి దీపం వెలుగు అన్నట్టు ఈ రకమైనటువంటి మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ అన్నిటికి కూడా సమాప్తం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ వీళ్ళు ఇక్కడ అంటున్నారు, వీళ్ళకి అనేకమైన అనుమానాలు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో జరిగినాయి బిడ్డ, ఇక్కడ ఎన్నో సార్లు జరిగినాయి, ఎన్ని జరిగినా కూడా అన్ని లోపల మొత్తం కాంప్రమైజ్లు జరిగినాయి. వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, పానం పోట్టుకున్న ఇంటికి పోయి ఏడుస్తున్నారు తప్పితే ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. లంచాలు పెట్టుడు ఇవన్నీ చేస్తున్నారంట, ఇది మాత్రమే మా దృష్టికి వచ్చింది. దీనికి సరైనటువంటి న్యాయం జరగాలి. న్యాయం జరగని పక్షంలో దీనిపై ఎక్కడికి పోవటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
న్యాయం జరగాలి బాధితులకు. చట్టపరమైన చర్యలు హాస్పిటల్ పైన చట్టపరమైన హాస్పిటల్ పైన న్యాయం జరగాలి బాధితులకు. న్యాయం జరగాలి బాధితులకు. చట్టపరమైన చర్యలు హాస్పిటల్ పై యాజమాన్యం వెంటనే ఇక్కడ రావాలి. యాజమాన్యం వెంటనే ఇక్కడ వెంటనే రావాలి.